హై వ్యూస్. హరి నవీన్ని చంపాడు, హాసన్ దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. ఆ తర్వాత నీహారిక దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్ళాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు. కానీ వాళ్ళ నాన్న చెప్పింది ఏంటి, మొదట నాకు చెప్పలా, నాకు లొంగిపోయే ముందు చెప్పాడు అని చెప్పేసి. బట్ ఇప్పుడు తెలిసింది ఏంటిది, హత్య చేసి వరంగల్ ఫిబ్రవరి 17 హత్య చేశాడు. ఫిబ్రవరి 18 వచ్చేసి వరంగల్ వెళ్ళాడు. ఈ వరంగల్ వెళ్ళడానికి ముందు హసన్కి తెలుసు, నీహారికకి తెలుసు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఐఎమ్ షూర్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే వాళ్ళ నాన్న, మా అబ్బాయి హత్య చేయడం తప్పే, శిక్ష పడాలి, నవీన్ తల్లిదండ్రులకి నేను క్షమాపణ చెప్తున్నా. కానీ మా అబ్బాయి ఒకటి కాదు, మా అబ్బాయితో కూడా ఇంకా ఉన్నారు. ఫస్ట్ డే నుంచి ఇదే చెప్తున్నా. ఆయన ఇంత క్లారిటీగా అన్నాడంటే ఇంకా ఇందులో ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పారు. చివరికి ఏం తెలియంది, హాసన్ ఇన్వాల్వ్మెంటు, నీహారిక ఇన్వాల్వ్మెంటు తెలియదు, ఖచ్చితంగా ఇంకా ఎవరో ఉండుంటారు. అయితే హసన్ అదుపులోకి తీసుకున్నా, నీహారికను అదుపులోకి తీసుకున్నా, జడ్జి మీద ప్రవేశపెట్టి జైల్లో ఉంచినా, త్వరలో పోలీస్ కస్టడీ తీసుకున్నా అనుకుంటూ ఉన్నా, మెయిన్ ఏంటి, హత్య చేసిన తర్వాత మీకు చెప్పాడే, మీరు మాకెందుకు చెప్పలా, చెప్పకపోగా సాక్ష్యాలను తారుమారు చేస్తారా, ట్యాంపరింగ్ చేస్తారా, ఏమనుకున్నారు, ఇదంతా ఇదని ఆట అనుకున్నారా అని చెప్పేసి అదుపులోకి తీసుకున్నారు. వాట్ అబౌట్ హరీస్ ఫాదర్? హరి వాళ్ళ నాన్న కూడా ముందే తెలిసే, లొంగిపోవటానికి 5 రోజుల ముందే హరి వాళ్ళ నాన్నకు తెలుసు హరి చంపాడని. మరి ఆయన ఎందుకు చెప్పలేదు, ఆయనను ఎందుకు అదుపులోకి తీసుకోవటం లేదు? హరి ఫిబ్రవరి 17 చంపే రోజు వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడా లేదా? ఆ చంపిన మూమెంట్లో వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడా లేదా? నేను వాళ్ళ నాన్న తప్పు ఉందని ముద్ర చేయట్లేదు, ఎందుకంటే నిజం చాలా తెలియాలి మనకి. ఈ హరి యొక్క బ్రదర్ ఎవరైనా చంపాడని ఇష్యూలో వచ్చేసి అతనిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నప్పుడే హరి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ విడాకులు తీసుకున్నారు. హరి చదువులో టాపర్ అయినా ఇదిగో సైకోతనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ మనం పరిశీలిస్తుంటే ఎక్కడేదో తేడా కొడుతుంది. మేబీ హరికి వాళ్ళ నాన్న ఏదైనా గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చుగా, వాళ్ళ సలహాలు సూచనలను తీసుకుని ఉండొచ్చుగా. అవునా కాదని విచారణ తెలియాలంటే ఆయన అదుపులోకి తీసుకోవాలి కదా. ఆయనని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు పోలీసులు? మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి కానీ అదుపులోకి తీసుకుంటారేమో నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఈ కేసులో కూడా ఈ హరి వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. సాక్ష్యాలు తారుమారు చేయటం కావచ్చు, సలహాల సూచనలు ఇవ్వటం కావచ్చు, లేదన్నప్పుడు అంతా తెలిసినా సరే చెప్పకుండా ఉండే విషయంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. హరి లొంగిపోయాడు అంటే ఖచ్చితంగా అది ఒక లాయర్ చెప్తేనే, అది కూడా నీహారిక రెడ్డి వాళ్ళ బావ చెప్తేనే లొంగిపోయాడు. అదర్వైజ్ లొంగిపోయేవాడు కాదు, అబ్సెంట్ అయిపోయాడు ఎక్కడో చోట. అబ్సెంట్ అవ్వడానికి గాను ముందు వీళ్ళ నాన్న సలహాలు సూచనలు ఇచ్చి ఉండొచ్చు, వీడి సలహాలు సూచనలు ఉండొచ్చు మిగతా వాళ్ళవి, వీడు ఓన్ ప్లానింగ్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా హరి వాళ్ళ నాన్నను కూడా తీసుకుని విచారించాలి. ఆయన తప్పు ఉందా లేదా, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఏంటి మొత్తం తెలియాలి. హత్యకు ముందు, హత్య చేసిన తర్వాత అతను ఏం మాట్లాడి ఏంటి మొత్తం కూడా బయట పెట్టాలి. సో ఖచ్చితంగా హరి వాళ్ళ నాన్నను కూడా తీసుకుని విచారించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామంది సబ్స్క్రైబర్ కింద అదే పెట్టున్నారు.